ఈ ఐరావతానికి యముడి చేతే పూలమాల వేయిస్తాను. ఆనాడు మమ్మల్ని కన్నెతీర్థంలో ఎదిరించిన వాడు వీడే. ఈనాడు ఈ మల్లు వీరం చేతిలో సర్వం జగన్నాథం. నాయన, ప్రజలే కాదు మేము కూడా దౌర్భాగ్యురాన్ని అలాగే నమ్మాం, ఆరాధించాం. కానీ కానీ మహారాజా, అది గిట్టని వాళ్ళు పుట్టించిన అపాదు కాకూడదా? చెప్పుడు మాటలు విని ఎక్కడున్నాడు? అదృష్టవంతుడు ఇక్కడే ఉన్నారని రానివారు చెప్పుచుంటున్నారు. రానివారు తుంటాంటం విశ్రాంతి తీసుకుంటా మంచి ఉంచి ఉంచున్నా. జుమ్టాంజం హఠాపుటి హఠాపుటి చార్ ఆకుల్ గారు తిండి మమ్ము గారు రానివారు తుంటాంటం విశ్రాంతి తీసుకుంటా మంచి ఉంచి ఉంచున్నారు. అవశ్యం పటాపట్ తుంటాంటం చుంగ్లాంచు చారు ఆకులు గారు మీతో లట్పట్ రహస్యం మాట్లాడు వాళ్ళ తుంటాంటం మాది రాణి వారికి మీ మీద మోసు. అందుకే మా రాణివారు మిమ్మల్ని పెళ్లి ఆడతా నాంచున్నారు. అలాగా మీది సాది మాది దేశం ఆచారం ప్రకారం జరగాలి అన్నారు. అలాగే జరిపిస్తున్నారు. ఏమిటి ఆచారం? సాది రోజున కొంత నజరాన ఇవ్వాలి అన్నారు. ఇద్దాం సంతోషంగా మీరు నున్నగా గుండు కొట్టుకోవాలి అన్నారు. అన్ని బాగానే ఉన్నాయి కానీ ఈ గుండు కొట్టుకోవటం అవసరమా అని. అలాగే అలాగే జరిపిస్తాం, అలాగే చేస్తాం. రేపు రాత్రికి మీకు చటాపట్ మిమ్మల్ని పెళ్లి చేసుకుని నైనా దేశం రాజులు చేస్తామన్నారు. సర్వం జగన్నాథం నిజంగానా? మీరు మాత్రం సర్వం జగన్నాథం ఒంటి మీద గుడ్డలు లేకుండానా? మంచి పెళ్లి ఆచారమే. మీకు ఇష్టమైతే రేపు రాత్రికి మీకు హఠాపట్. అలాగే కిసిమిసి రేపు రాత్రి కలుస్తాం. విలాసవతికి మన మీద కోపం వచ్చినట్టుంది. ఆయా వస్తుందయ్యా, కానీ ఆడదాని అలక అద్దం మీద చినుకు ఆట్టేసేపు ఉండవయ్యా. నాలుగు తీయటి మాటలు చెప్తే సరే. నువ్వు ఆయా వతి ఆయా విలాసవతి ఇంకా కోపం తగ్గలేదా? దయ్యాన్ని భూతాన్ని సిగ్గు లేకపోతే సరే ఇక్కడికి వచ్చారు. ఆ మధుమతితోనే కొలకండి. రాజ్యం కోసం ఆ మధుమతి కానీ లేకపోతే అదెవరకు కావాలి? అయితే ఆ రోజు మాట్లాడినంత నువ్వు నిజం అనుకుంటున్నావా? కొట్టి నాటకం 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 ఇది మాత్రం నాటకం కాదని నమ్మకం ఏంటి? నీ మీద రాజ్యం చిక్కించుకునేంత వరకు మధుమతిని అలా ప్రేమిస్తున్నట్టు నటించాలి. తర్వాత నేను మహారాజు, నువ్వు మహారాణి. మాటలకి నేనే చెప్పొచ్చు, చేతలు ఉండవు. వతి మెరిక లాంటి మాట్లాడుతున్నావు. నువ్వు కోరింది ఏదైనా నేను కాదన్నాను. ఎన్నాళ్ళ నుంచి వజ్రాలహారం కావాలని అడుగుతున్నాను, అడగటం నా వంత అయింది. ఈ రోజు కొనడం నా వంతు అంతేగా. అయితే నీ కోరిన వజ్రమే కొనాలి. ఓ, కోటి వరహాలు విలువైనా కొంటాను. సరేనా, చూస్తాం చూడు.
అచ్చమ్మా దేశం పెళ్లి బొరుగులాగా ఉన్నారు. బోరింగ్ గారు, రాణి గారు ఎక్కడ? అరే అందంగా అలంకరిస్తూ వస్తా ఉన్నారు, మీరు లోపలికి పండ. నదరానా తెచ్చినారా? ఇదిగో గుండా ఉండా పండ. బోరింగ్ గారు, ఒక సందేహం. రాణి గారి భాష మాకు, మా భాష మీకు రాదు, మరి ఎట్లా? అరే ప్రేమకు భాష ఎందుకండి? జాగు చెప్తే రాణి వారు కుర్రు కుర్రు అంటారు, మీరు బుర్రు బుర్రు అనండి. అరే 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 అరే, ఏమి అందం! జంకల్ మహారాజు లాగా, జంకల్ మహారాజు అలాగా సర్వం జగన్నాథం. ఇదిగో మా రాణిగారికి కానుక. అచ్చా అచ్చా అచ్చా, రాణిగారు ఎక్కడ? అదిగో లోపల ఉన్నారు. గుండా ఉండా పొండా, గుండా ఉండా పొండా, గుండా ఉండా పొండా, బోరా బోండా. పెళ్లి కొడుకుల్ని పంపించేశారా? ఆహా, ఇక వాళ్ళ బాధ వాళ్ళు పడతారు తల్లి. సరే సరే, పదండి పద. రాణి హేరింగ్, రాణి హేరింగ్, నా అందాల చుం 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 చుంటారు. నేను ఎండి మంగళ, ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏమిటి అవతారం? మీరెందుకు వచ్చారో నేను అందుకే వచ్చాను. మీకు ఆ అవతారం, నాకు ఈ అవతారం, సర్వం జగన్నాథం. ఏమిటి చదవండి. పెళ్లి కొడుకులారా, చెప్పిన ప్రకారం మీకు సర్వం క్షౌరం చేశాను. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చేసిన తప్పులు దిద్దుకోకపోతే మిమ్మల్ని నామరూపం లేకుండా చేస్తాను. ఇట్లు కదలడు. సర్వకలం గారు, వెంటనే ఆ హేరింగ్ ని బంధించాలండి. ఇంకెక్కడ హేరింగ్, సర్వం జగన్నాథ్. ఎవరైనా చూస్తే సిగ్గుచేటు. కట్టుకోండి, పదండి. అన్నగారు, వెంటనే మధుమతి దేవితో వివాహం, పట్టాభిషేకం ఏర్పాటు చేయి. చేయడానికే చేస్తాం, కానీ ఇసుకతో కట్టిన ఇల్లు, ఇష్టం లేని పెళ్లి నిలవు నాయన. అలాగని ఒకరి ఇష్టాయిష్టాల కోసం మన జీవితాలు నాశనం చేసుకుంటామా? కాదు నాయన, ఏదైనా ఒక రాజకీయం వేసి ముందు ఆ కదలడు వదలడు గాళ్ళను వదిలించుకోవాలి. విముఖంగా ఉన్న మధుమతిని సుముఖంగా మార్చుకోవాలి. ఎందుకంటే వాళ్ల తంత్రాంగంలో మధుమతీదేవి సహాయం ఉందని నా అనుమానం. లేకపోతే అంతఃపురంలో ఇంత విచ్చలవిడిగా సంచరించలేదు. అదే అదే తెలుసుకుంటాం. ఆ మధుమతి విషయం ఇప్పుడే తెలుసుకుంటాం. శరీరం పెంచాడు కానీ మెదడు పెరగలేదు. ఈ అపర యుగంధడి కడుపున తప్ప పుట్టాడు. చూస్తాం ఈ చార్వాకుడి మంత్రాంగం నుంచి మధుమతి దేవి ఎలా తప్పించుకుంటుందో చూస్తాం. తల్లి, ఇప్పటికైనా నమ్మకం కలిగిందా? నీ విక్రముని నిజస్వరూపం కళ్ళారా చూసావుగా. బాగుంది నాయన, ఈ మాత్రం చాకచక్యం ముందు కూడా చూపించావంటే మధుమతి నీకు తప్పకుండా దక్కుతుంది. మామ, నీ రాజకీయం అంటే ఏమిటో అనుకున్నాను. వెళ్ళిపోతున్న మధుమతి మొహం చూసినప్పుడు కానీ నాకు అర్థం కాలేదు. నీ రుణాన్ని నేను తీసుకోలేనాను. ఇది నా చేతిలో ఉన్న పని కాబట్టి ఇంతవరకు సవ్యంగా నడిపించాను. ఇక ముందు ఆమెను దక్కించుకునే బాధ్యత నీది.
చూస్తారుగా నా శక్తి సామర్థ్యాలు. జాగ్రత్త, ఈ విషయం బయటికి తెలిసింది.